ఆర్ రివైవల్, ఐ ఇంటర్సెషన్, జి గాస్పెల్, హెచ్ హీలింగ్, టి టార్గెట్ రైటింగ్ మినిస్ట్రీస్ ప్రెజెన్స్ క్రీస్తు జ్వాల, ద ఫ్లేమ్ ఆఫ్ క్రైస్ట్. కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. కీర్తన 126:5. ఈ వాక్యం మనం చూస్తే మన కలిగే సమస్యల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనం ఏ విషయంలోనూ కూడా కేవలం కన్నీరు కార్చేవారుగా కాక కన్నీటితో ప్రార్థించేవారుగా, ప్రార్థన అనే విత్తనాలు మనం వేసినప్పుడు సంతోషగానమైన పంట మనం కోయగలుగుతాం. ఆత్మీయ జీవితంలో కూడా ఇటువంటి ప్రార్థన జీవితం, మొరపెట్టే జీవితం, విజ్ఞాపన జీవితం మనకు ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. వేటి గురించి మనం కన్నీరు కార్చాలి, వేటి గురించి మనం కన్నీరు కార్చకూడదు అనేది మనం చూస్తే మనకు కలిగే శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, క్రీస్తు నిమిత్తమైన హింస, నింద మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం కన్నీరు విడవకూడదు. ఆనందించి సంతోషించండి, పరలోకం మీ ఫలం అధికమగును అని Matthew 5:11 వ్రాయబడి ఉంది. మరి వేటి గురించి మనం కన్నీరు విడవాలి అని మనం చూస్తే పాపం విషయంలో పశ్చాత్తాపడి మనం కన్నీరు విడవాలి. దావీదు రీతిగా తన పాపం విషయంలో పశ్చాత్తాపడి దేవుని కృపకు పాత్రుడయ్యాడు. అలాగే మనం కూడా మన పాపములు క్షమించమని ప్రభుని అడిగితే Kirtan 51:1 ప్రకారంగా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమను తుడిచివేయము, శుద్ధ హృదయము నాకు దయచేయమని మనం ప్రభుని అడిగితే నిశ్చయముగా మన కన్నీరు తుడిచుటకై పాపము నుంచి, దాని వల్ల శాపము నుండి ప్రభు మనం విడుదల చేసి, ప్రతి బంధకము నుంచి కూడా ప్రభు నీకు విడుదల అనుగ్రహించి, నీ కొరకు దిగి వచ్చి ఆయన నీ కొరకు ఆశ్చర్యమైన కార్యము జరిగించి రూపాంతరపరుస్తారు. రెండవదిగా, మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు మన కన్నీరు విడిచే ప్రార్థన చేయాలి. హిజ్కియా ఆ రీతిగా ప్రార్థించినప్పుడు దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు దీవించాడు. 2 Kings 20:5 మనం చూస్తే, నువ్వు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను అని చెప్పి దేవుడు అతని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీర్ఘాయుష్మంతుడిగా దీవించాడు. ఈరోజు అటువంటి గొప్ప నడిపింపు ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందుకుందువు గాక. మూడవదిగా, కుటుంబ రక్షణ కోసం మన కన్నీరు విడిచేవారుగా, మన కుటుంబ క్షేమం కోసం కన్నీరు విడిచేవారుగా ఉంటే, నువ్వు లేచి రే మొదటి జామున మొరపెట్టుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టి ఎత్తుము అని విలాపవాక్యం 2:19 రాయబడినట్లుగానే, ఆ వాక్య ప్రకారంగా మనం కూడా మన కుటుంబం కోసం కన్నీరు కార్చగలిగితే నేడే నీ కుటుంబానికి రక్షణ ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దైవ చిత్తానుసరమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారుమోసు కలిగజేస్తుంది గనక, రక్షణ లేని వారి కోసం, అవిశ్వాసుల కోసం కన్నీరు కార్చే వరకు మనం ఉంటే నిజముగా పరలోక రాజ్యంలో సంతోషకరమైన పంట నువ్వు కోస్తావు. దేవుడు అటువంటి రీతిగా గొప్ప కన్నీటి ప్రార్థన పరులుగా, విశ్వాసపు వీరులుగా, విజ్ఞాపన వీరులుగా ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమెన్.